420 చీటింగ్ కేసుల్లో ప్రధాన ముద్దాయిలుగా ప్రతి శుక్రవారం కూడా ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ కేసుల్లో కోర్టుల్లో హాజరవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు నోటికొచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983 నుంచి మహనాడు వేదికగా దశా దిశా నిర్దేశం చేసే మహనాడు సభల్ని ఈరోజు మమ్మల్ని మీరు తదినం అంటా ఉన్నారు. అవినీతి డబ్బుతో అవినీతి మహోత్సవాలు చేసే మీ ప్లీనరీల్ని ప్రజలు ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. 2009 ఎన్నికల్లో, 2014 ఎన్నికలు, 2004 ఎన్నికలు ప్రజలు చూశారు. 2014 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చావు, ఓదార్పు యాత్రలు చేశావు. నీ ఓదార్పులన్నీ కూడా కట్టిపెట్టి రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా నీకు బాధ్యత అప్పచెప్పారు. 2019 ఎన్నికలకి ప్రశాంత్ కిషోర్ బొమ్మ పెట్టుకొని ప్రజల ముందుకు రాబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ అన్నగా అఖిలేష్ తమ్ముడు ఈ వ్యూహకర్త అక్కడ బోర్ల బొక్కలు పడి 2019 ఎన్నికలకి రాహుల్ గాంధీ అన్న జగన్మోహన్ రెడ్డి తమ్ముడు రాజశేఖర రెడ్డి ఆత్మ కాంగ్రెస్ పార్టీ. ఆహాహా, ఏమి రాజకీయాలు! ఎంత దురదృష్టకరం అంటే దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, మా నాయకుడు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు, 10 సంవత్సరాల ప్రతిపక్షంలో రాజశేఖర రెడ్డి గారు రాక్షస పాలనలో మా పరిటాలరావు లాంటి శాసనసభ్యులుగానే ఉండి, 100ల మంది కార్యకర్తలుగానే ఉండి, 1000 కేసులు ఎదుర్కొని మేము అధికారంలోకి వచ్చాం. ఏ రోజు కూడా ఏ ఊహకర్తను కూడా పక్కన కూర్చోబెట్టుకొని నేను సర్వేలు చేయలేదు, మీకు సీట్లు ఇస్తాను, మీకు వ్యూహాలు పన్నుతాను, మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తానని ఏ శాంతకిషోరుల్ని మేము ఇక్కడ పక్కన కూర్చోబెట్టుకొని ఎప్పుడు మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారి అభద్రతాభావం, న్యూనతాభావం, ఇవాళ ఒక పార్టీ అధ్యక్షుడిగా శాసనసభ్యులను కూర్చోబెట్టుకొని ఒక ప్రశాంత్ కిషోర్తో నేను సర్వేలు ఏం చేయలేదు, మీ సీట్లు మీకు ఇస్తాం, మీరు భయపడమాకండి, మేము కుట్రలో వ్యూహాలు పన్నుతున్నామని జగన్మోహన్ రెడ్డి కూర్చొని పక్కన మాట్లాడించుకునే దౌర్భాగ్య పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే రాష్ట్ర రాజకీయాలని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు వీళ్ళ వ్యూహాలు, వీళ్ళ కుట్రలో కులాలు మతాలు రచ్చగొట్టాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రావడానికి హైదరాబాద్లో మత కర్షణలు ఏ విధంగా చేశారో, ఒక ముఖ్యమంత్రి గారి మీద రాయలసీమలో ఏ విధంగా ప్రధానమంత్రి గారి మీద చెప్పులేంచారో, అదే పందాలో ఇవాళ కూడా కుల సభలు పెట్టించాలి, కులాలు మతాలు సభలు పెట్టించాలి, రాష్ట్రంలో ఒక అశాంతి క్రియేట్ చేయాలి,
అసెంబ్లీలో వీళ్ళే పైపులు కోసుకుంటారు. అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ గారి కన్నా ముందే సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఇవన్నీ కూడా ఈ వ్యూహకర్తలు గత 6 నెలలుగా ఈ రాష్ట్రంలో ఇన్ని దుర్మార్గమైన కుట్రలో కుతంత్రాలకు పాల్పడుతూ ఉన్నారు. ఎర్రచందనం దొంగలు ఎవరో ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. గంగిరెడ్డి ఎవరు అనుచరుడు? జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు. చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో జరిగిన సంఘటనలో ప్రధాన ముద్దాయి ఎర్రచందనం దొంగ, జగన్మోహన్ రెడ్డి గారి వారసులు ఇళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరులు. ఎర్రచందనం కూడా మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మా సంస్థల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ దాన్ని కట్టడి చేసి ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి రావాలి. ఈ దొంగలంతా కూడా ఇవాళ జైళ్లలో పెడతా ఉంటే దాని మీద కూడా మా మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా ప్రశాంత్ కిషోర్ లాంటి యువకర్తలను పక్కన కూర్చోబెట్టుకొని శాసనసభ్యుల్ని నాయకుల్ని మేము సర్వేలు చేయలేదు, మీ టికెట్లు మీకు ఇస్తాం, మేము వివాహాల కుట్రలో పనుతున్నాం, మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తున్నానని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా ఈ విధమైన దిగజాడు కార్యక్రమాలు చేశాడా? ఇవాళ అధికారం కోసం అర్రులు చేస్తున్నావు. ఇవాళ నువ్వు దగ్గర దగ్గర 3 సంవత్సరాలు 1,095 రోజులు, ఇవాళ ప్రతి శుక్రవారం కోర్టు, నెలకు 4 రోజులు, సంవత్సరానికి 48 రోజులు, 3 సంవత్సరాల్లో 144 రోజులు, సాటర్డే హాలిడే, సండే హాలిడే, 344 రోజులు, 432 రోజులు నీ కోర్టు కేసులు నీ సొంత వ్యవహారాలకు సరిపోయినాయి. ఇవాళ మిగిలిన 600 రోజుల్లో 550 రోజుల్లో నువ్వు చేసిన ఘనకార్యాలు, 3 నెలలకు 1 ధర్నా, సంవత్సరానికి 4 ధర్నాలు, 3 సంవత్సరాలు 12 ధర్నాలు, కోట్లలో కుతంత్రాలు, తునికేసు, రైలు కేసు, దానాలు, ఈ కార్యక్రమాలతో అభద్రతాభావంతో నీ కార్యకర్తల్ని నాయకుల్ని కట్టడి చేసుకోవటానికి ఇవాళ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నావు. నువ్వు ఎన్ని కుట్రలకు పాల్పడ్డా, ఎన్ని కుతంత్రాలకు పాల్పడ్డా, ఎన్ని వ్యూహకర్తలు తెచ్చి నువ్వు ఎన్ని దుర్మార్గాలు పాల్పడ్డా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొడుతుంది, తెలుగుదేశం ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొడుతుంది. కానీ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టి నిన్న నీ పార్టీ సంఘటన, నీ వ్యూహకర్త, నీ ప్రశాంత్ కిషోర్ 2019లో నీ పార్టీ ఫోటో పెట్టుకునే వ్యక్తిని తెచ్చి ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు పెట్టావు కాబట్టి రాష్ట్ర ప్రజలను అప్రమత్తంగా ఉండమని చెప్పి తెలియచేయటానికే నేను ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళావు, రైతులను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేశావు, పోలవరం ముంపు మండలాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చావు, ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి వ్యక్తులను తీసుకొచ్చావు, పక్క రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చావు. వీళ్ళందరినీ తీసుకెళ్లి ఢిల్లీలో ఒకేలా ఆయన్ని పెట్టాడు. ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసి మానేసిన విలేకరిని ఢిల్లీలో కోర్టు కేసుల్లో తిప్పుతున్నావు. పేర్లు చెప్పాలా జగన్మోహన్ రెడ్డి? ఏ కుట్రలో కుతంత్రాలు మాట్లాడితే పోలవరం 40,000 కోట్లు పెంచానని చెప్తున్నావు. 40,000 కోట్లు ఇవాళ డబ్బులన్నీ కూడా రైతాంగం పేద రైతులు 2013 భూ సేకరణ చట్టం కింద ఆ రైతులకు రావాల్సిన నిధులు డబ్బులు ఇవాళ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అసెస్ చేసి
ఇవాళ పంపిస్తా ఉంటే నీ ఆషాఢభూతులు. మొన్న మాట్లాడుతా ఉన్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్, నేనే పార్టీ కాదంటాడు రాజశేఖర రెడ్డి భజన చేస్తాడు, నేనే పార్టీ కాదంటాడు జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలంటాడు, పోలవరం గురించి విషం కక్కుతా ఉన్నాడు. ఇవాళ వరదలు వచ్చినా సరే అక్కడ కాంక్రీట్ పనులకి ఎప్పుడు వర్షం లేకపోతే అప్పుడు మా అధికారులన్నీ కూడా పోలవరం పనులు పరిగెత్తిస్తూ ఉన్నారు. పోలవరం గేట్ల నిర్మాణం జరుగుతూ ఉంది, త్వరితగతిన పనులు చేస్తూ ఉన్నారు. డయాఫ్రమ్ వాల్, ఎల్ఎన్టి బావర్ జర్మనీ, మొన్న వరద వచ్చేదాకా సుమారు 400 మీటర్ల పైగా పనులు చేశారు. వరద వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళంతా కూడా గట్టు పైకి వచ్చి ఇవాళ మిగతా కార్యక్రమం రేపు నవంబర్ నుంచి మళ్ళీ ఏ విధంగా జూన్ లోపు ఆ పనులు పూర్తి చేయాలని ఒక ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు అన్ని కూడా నిన్న మరి మొన్న వారం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ అధికారులు ఉమాభారతి గారిని కలిసి రాబోయే సంవత్సర కాలానికి కూడా ఇబ్బందులు లేకుండా పనులు చేయడానికి కూడా అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర మంత్రిని ఉమాభారతి గారు కూడా ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ మా పెద్ద సోదరుడు చంద్రబాబు గారి నాయకత్వంలో సోమవారం పోలవరం పెద్ద ఎత్తున పనులు చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా త్వరితగతిగా ముందుకెళ్లాలని చెప్పి మరి వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా త్వరితగతిగా ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాకుండా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు అందరి నివా కానివ్వండి, గాలేరి నగర్ కానివ్వండి, తెలుగుగం కానివ్వండి, ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవాళ శాంత కిషోర్ను పెట్టుకుంటావో ప్రశాంత్ కిషోర్ను పెట్టుకుంటావో నీ కర్మ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీడియా ముందు ఇవాళ నేను సర్వేలు చేయలేదు, నీ సీట్లు మీకు ఇస్తాను, నేను వ్యూహాలు పన్నుతున్నాను, కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నానని ప్రజల ముందుకు వచ్చినాయి కాబట్టి ఈ శాంతకిషోర్లు ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ అన్న అఖిలేష్ తమ్ముడని ఏ విధంగా బోర్ల పక్కల పడ్డాడు, ఏ విధంగా ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా ఏ విధంగా ఎన్నికల ఫలితాలు ఉన్నాయో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నేను ఒకటే చెప్తున్నాను రాష్ట్ర ప్రజలకి, రాజశేఖర రెడ్డి గారు 2004-2009 5.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి బెంగళూరులో వైట్ హౌస్ లాంటి 100 కోట్ల బిల్డింగ్ కట్టి మంత్రి కాంప్లెక్స్లో 100 కోట్ల ఆస్తులు కొని బెంగళూరుకు పరిమితం చేశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సైకాలజీ కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలుసు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారి ఈ షెల్ కంపెనీలు కానీ, విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంట్, ఈ బ్రీఫ్ కేస్ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా బెంగళూరు వేదికగా వీళ్ళు చేసిన పాపాలకే ఐఏఎస్ ఆఫీసర్లు, శ్రీలక్ష్మి లాంటి గోల్డ్ మెడల్ తెచ్చుకున్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా జైళ్ళు పాలయ్యి ఆరోగ్యాలు పోగొట్టుకొని ఫ్యామిలీలు ఇబ్బంది పడి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎంతోమంది ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహంతో, రాజశేఖర రెడ్డి గారి అధికార అండతో చేసిన కుట్ర రాజకీయాలన్నీ కూడా, అవినీతి రాజకీయాలన్నీ కూడా ఇవాళ 11-13 ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ కేసుల్లో A1 A2 ముద్దాయిలుగా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ప్రతి శుక్రవారం కూడా కోర్టులో నిందితులుగా ఇవాళ చేతులు కట్టుకొని చేసిన పాపాలకి 16 నెలలు జైలు జీవితం కడిపి ఇవాళ మళ్ళీ బయటకు వచ్చి కుట్రలో కుతంత్రాలకి పాల్పడుతూ ఉన్నారు, కుట్ర వ్యూహాలకు పాల్పడుతూ ఉన్నారు. నువ్వు ఎంతమంది శాంతి కిషోర్లను తెచ్చుకున్నా మాకు అనవసరం. నేను ఒకటే చూడండి, నేను ఏ సర్వే చేయలేదన్నాడు,
25 సీట్లు 25 మంది ఎమ్మెల్యేలకి సీట్లు ఖాళీ అని చెప్పి పక్కనే మరి పత్రికా సోదరులే రాసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మాకు అనవసరం. కానీ రాష్ట్ర ప్రజలకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, మనం అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రశాంత్ కిషోర్ను తీసుకొచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుల మతాలు సభలు పెట్టి రాష్ట్రంలో ఒక అభద్రతా భావం తీసుకురావాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కల్పించాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కుట్రల కుతంత్రాలకు పాల్పడుతున్నాడు. కాబట్టి ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిని అణిచివేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వీటిని తిప్పి కొడుతుంది. కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఈ వాస్తవాలన్నీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కూడా గత జూన్ నుంచి ఈరోజు కూడా దగ్గర దగ్గర 121 mm వర్షపాతం కురవాల్సి ఉండగా 138 mm వర్షపాతం పడింది. దగ్గర దగ్గర 13.7% వర్షపాతం ఎక్కువ కురిసింది. అదేవిధంగా శ్రీకాకుళం అనంతపురంలో ఇంకా డెఫిసిటే వర్షపాతం చూపిస్తూ ఉంది. కాబట్టి రైతాంగం కూడా ఇవాళ ఈ ఇస్రో టెక్నాలజీ కానీ ఇస్రో శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాచారం కానీ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా కూర్చొని రాబోయే రోజుల్లో వర్షపాతం ఏ విధంగా ఎట్లా కురవబోతూ ఉంది ఎంత కురుస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా తెలియజేస్తామని డిపార్ట్మెంట్లకి తెలియజేస్తా ఉన్నారు. దగ్గర దగ్గర ఈ 40 రోజుల్లో 788 TMC వర్షపాతం పడితే దగ్గర దగ్గర 110 TMC గ్రౌండ్ వాటర్గా చేరింది. దాంట్లో 83 TMC ఇవాళ భూగర్భ జలాలు నిలవన్నాయి. ఈ కొద్ది రోజుల్లోనే 27 TMC రైతులు ఉపయోగించుకున్నారు బోర్ల ద్వారా మరి వీటన్నిటి ద్వారా. తర్వాత దగ్గర దగ్గర 199 TMC వివిధ రిజర్వాయర్లో నీళ్లున్నాయి. ఇంకా దగ్గర దగ్గర 750 TMC నీళ్లు రావాల్సి ఉంది. ఆల్మట్టి కానీ నారాయణపూర్ కానీ జోరాల కానీ ఇవాళ శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ పులిచింతలు కానీ ఈ ప్రాంతాల్లో దగ్గర దగ్గర 750 TMC నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం ఆల్మట్టికి 27,000 క్యూసిక్లు ఇవాళ వరద వస్తూ ఉంది. అట్లాగే తుంగభద్రకి 10,000 వరద వస్తూ ఉంది. ఇంకా 100 TMC 9 TMC ఈరోజు తుంగభద్రలో నీళ్లు ఉన్న పరిస్థితి ఉంది. ఇవాళ 30 TMC ఇవాళ ఆల్మట్టిలో 129 TMC 30 TMC నీళ్లుండే పరిస్థితి ఉంది. ఇవాళ కూడా మరి ఇవాళ గోదావరి డెల్టాలో 28 TMC ఈరోజు ఇప్పుడు దాకా వాడుకున్నాం. సుమారు 42 TMC సముద్రంలోకి వెళ్ళాయి. అట్లాగే కృష్ణా డెల్టాలో దగ్గర దగ్గర 8.8 TMC వాడుకున్నాం. ఇవాళ దగ్గర దగ్గర 8,500 క్యూసిక్లు పట్టిసీమ నీళ్లు వస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టిసీమ దండగన్నావు, పట్టిసీమ వద్దన్నావు, పట్టిసీమ నీళ్లు తెచ్చి ప్రకాశం బ్యారేజ్ ద్వారా సముద్రంలో పోసానని చెప్పావు. ఇవాళ పట్టిసీమ నీళ్లతో కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ప్రకాశం జిల్లాలో రైతాంగం పంటలు వేసుకుంటా ఉంటే ఒక్క మాట, చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు, తెలుగుదేశం ప్రభుత్వం పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా రైతాంగాన్ని కాపాడింది, ఆ మేరకు ఆ నీళ్లు 55 TMC గత సంవత్సరం తీసుకొస్తే అనంతపురం జిల్లా బతికింది,
కర్నూలు జిల్లా బతికింది, కడప జిల్లా పులివెందులకి మీరు నీళ్లు ఇచ్చారు. నా తండ్రి అధికారంలో ఉండగా మాకు చేత కాలేదు. 5.5 సంవత్సరాలు మా తండ్రి ముఖ్యమంత్రిగా చేశాడు, నేను ఎంపీగా చేశాను, నా తల్లి ఎమ్మెల్యేగా చేసింది, నా బాబాయ్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేశాడు, మా కుటుంబానికి సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా పదవులు ఇచ్చారు, 100 కోట్లు జలయజ్ఞం చేశాం. మాకు చేతగాని పని పులివెందులకు నీళ్ళిచ్చింది చంద్రబాబు నాయుడు గారని జగన్మోహన్ రెడ్డి నోట ఒక్కరోజు మాట వచ్చిందా? నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, చేసింది ఒప్పుకోవాలి. ఇవాళ అవగుట్టానంలో డబ్బులు తిన నువ్వు, నీ పులివెందుల కడప జిల్లాకి నీళ్ళెళ్ళే కాలువ, నీళ్ళెళ్ళే టనల్, అవకుటనల్లో అవినీతికి కోట్ల రూపాయల డబ్బు తీసుకొని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 100-150 రోజులు బిల్లులు ఆపి పైడిపాలెం కానీ గండికోట నిర్వాసితులకి డబ్బులు కట్టాలని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన పులిచింతల 10 ఏళ్లలో పులిచింతల ప్రాజెక్ట్ మీరు పూర్తి చేయలేకపోతే 279 కోట్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పులిచింతల నిర్వాసితులకి 279 కోట్లు మేము కట్టి మొదటి సంవత్సరం నీళ్లు నిలబెట్టాం, 2వ సంవత్సరం 30 TMC నీళ్లు నిలబెట్టాం, 3వ సంవత్సరం రేపు కూడా 40 TMC 42 TMC నీళ్లు నిలబెట్టాలని ముందుకెళ్తా ఉంటే మీ జన్మకి 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాద్ సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేశారా? పేరు పెట్టింది మేమే, 3వ సంవత్సరం నీళ్ళిచ్చింది కూడా మేమే.